అందరికీ నమస్కారం. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడ్డుపడతా ఉన్నారో ఈ రోజున సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే రాష్ట్ర పోలీసులు ఎందుకు సహకరించట్లా? దీని మీద డీజీపీ గారు స్పందించారు. కర్నూలులో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అవినాష్ రెడ్డి గూండాలకు ఇష్టానుసారం హల్చల్ చేస్తా ఉన్నా, మీడియా మీద దాడులు చేస్తా ఉన్నా, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తా ఉన్నా, ఎందుకు రాష్ట్ర డీజీపీ గారు ఇవన్నీ నిద్రించలేకపోతా ఉన్నారు? ఒక కేసులో అనేక ఆరోపణల నుండి అనేక అనుమానాలు ఉన్నటువంటి అవినాష్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్ అనేటువంటి వ్యక్తికి ఈ రోజున రాష్ట్ర డీజీపీ గారు అండగా నిలబడతారు. పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు అవినాష్ రెడ్డిని ఇంతగా రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. అవినాష్ రెడ్డికి నిజంగా హత్యతో సంబంధం లేకపోయినా, వివేకానంద రెడ్డి గారి హత్యతో ఎటువంటి సంబంధం లేకపోతే మీరు ఎందుకు సిబిఐ విచారణకి హాజరు కావడానికి భయపడతా ఉన్నారు? మీకు నిజంగా సంబంధం లేకపోతే అధికారులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారి హత్య మీ కుటుంబం చుట్టూనే తిరుగుతా ఉందంటేనే ఈ హత్యతో మీకు సంబంధం ఉంది. ఈ విషయం మేనాలు సూటిగా మీ సోదరి సునీతారెడ్డి అనేక సార్లు వెల్లడించారు. ఈ రోజున ఈ హత్యతో సంబంధం లేకపోతే అవినాష్ రెడ్డి ఎందుకు పారిపోతా ఉన్నారు? ఎందుకు పారిపోతా ఉన్నారు? అతను రక్షించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తా ఉన్నారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. లేదంటే మేమైతే ఒకటే డిమాండ్ చేస్తాం, గతంలో బ్యాన్ లో ఉండేటువంటి నార్కో అనాలిసిస్ టెస్ట్ ని మళ్ళీ ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి తీసుకొని అవినాష్ రెడ్డి మీద ఈ నార్కో అనాలిసిస్ చేసి వాస్తవాలను బయటపెట్టి ఈయన్ని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీడియా మీద పదే పదే దాడి చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డి గూండాలని రాష్ట్ర డీజీపీ గారు నియంత్రించాలి. రాష్ట్ర డీజీపీ గారు నియంత్రించాలి. నియంత్రించకపోతే ఈ సమాజంలో ఆటవిక రాజ్యం రాజ్యమేంటది? ఇటువంటి గూండాలు, రౌడీలు, మర్డరిస్టులు చెలరేగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి తక్షణమే మీరు కర్నూలులో వైసీపీ గూండాలని, అవినాష్ రెడ్డి రౌడీలని నియంత్రించాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి, సిబిఐకి మీరు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.